ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మానస పుత్రిక లాంటిది హైడ్రా. కరెక్ట్. ఆయన చాలా ఆలోచించే హైదరాబాద్ని, నగరాన్ని కబ్జాదారుల పాలు కాకుండా కబ్జాదారులకే గుండెలో వణుకు పుట్టే విధంగా చేయాలనే ఉద్దేశంతో ఒక సమర్థవంతమైన ఆఫీసర్గా మేము మీకు ఆ బాధ్యత అప్పచెప్పారు. అంటే ఆ బాధ్యత మీరు తీసుకున్నప్పుడు ఎంటే డిఫరెంట్. ఇప్పటివరకు పోలీస్ ఆఫీసర్ రెండు రాష్ట్రాల్లో మీ పేరు తెలియని వాళ్ళు ఉండరు, మీరు చూడని కేసులు లేవు, ఏ చేసినా సక్సెస్. అటువంటిది ఇంతమంది ఆఫీసర్స్ ఉండగా మిమ్మల్ని దీనికి ఎంచుకోవటం, ఎంచుకున్న తర్వాత ఆయన మీకు చెప్పిన మొదటి మాట ఏమంటారు? అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్లో ట్రీట్మెంట్ మీ కళ్ళద్దాలకు చెప్తుంది చెక్మేట్. అంటే ఇది నన్ను కావాలని వాళ్ళు హ్యాండ్ పిక్ చేసుకున్నారండి. బేసికల్గా అది ఫస్ట్ నెంబర్ వన్. ఎందుకు హ్యాండ్ పిక్ చేసుకున్నారంటే, వాళ్ళకి బహుశా వరంగల్లో ఎస్పెషలీ బాగా ల్యాండ్ కబ్జాలు ఎక్కువ తీవ్రంగా ఉండేది. నేను ఇక్కడికి రాకముందు యాక్చువల్గా లాస్ట్ ఇయర్ నేను వరంగల్లో కమిషనర్గా పనిచేశాను, పోలీస్ కమిషనర్గా. సో అక్కడ కూడా ల్యాండ్ ఇష్యూస్, ల్యాండ్ కబ్జాల్ని కొంచెం ఎఫెక్టివ్గా డీల్ చేశామనే అభిప్రాయం వారికి ఉందన్నమాట, ప్రభుత్వానికి ఉంది. అండ్ అంటే కొంత ఆ టైంలో కూడా అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ ల్యాండ్ సమస్యల్ని కొంత జాగ్రత్తగా అండర్స్టాండ్ చేసుకుని దాన్ని హ్యాండిల్ చేసిన విధానం, దాన్ని అక్కడ దాంతో భూ కబ్జాలు అంటే అక్కడ వెంటనే భయపడటం, ఇవన్నీ జరిగినాయి అన్నమాట. బహుశా ఒక దాంతో ఒక నా మీద ఒక పాజిటివ్ సదాభిప్రాయం వారికి వచ్చిందేమో నేను అనుకుంటాను ప్రభుత్వానికి. ఆ విధంగా ఇక్కడ కూడా అంటే ఇదంతా కూడా మళ్ళీ అల్టిమేట్గా మీకు అన్నీ చూస్తే కనుక ఈ కబ్జాలు దీనికి రిలేట్ అయి ఉంటాయి అన్నమాట. చెరువులంతా కూడా ఇప్పుడు లింక్ అయిపోయాయి, అన్నీ లింక్ అయినాయి. నేను చెరువులు కూడా మేము ఎన్ఆర్ఎస్సి డేటా, నేషనల్ రిమోట్ సెన్సింగ్ వాళ్ళ డేటాని తీసుకున్నాం. ఇస్రోకి సంబంధించిన ఎన్ఆర్ఎస్సి మన దగ్గరే బాలానగర్లో ఉంటుంది హైదరాబాద్. ఆ డేటాను తీసుకున్నప్పుడు చాలా విస్తుగొలిపించే అంశాలు మనకు వస్తున్నాయి అన్నమాట. ఏంటి, దాదాపు 61% చెరువులు మొత్తం మన దగ్గర మొత్తం ఆక్రమించుకోబడ్డాయి అన్నమాట. అంటే మిగిలింది ఇంకా 39%. ఈ 39% కూడా ఎక్కువ రోజుల్లో ఏమి ఉండవు. అంటే ఈ ల్యాండ్ రేట్లు ఎప్పుడైతే పెరిగాయో, అంటే గతంలో ఇదంతా చేసింది ఎన్ఆర్ఎస్సి స్టడీ. ఎప్పుడుది, 45 క్రితం చేసిన స్టడీ అన్నమాట. 1979 నుంచి వాళ్ళు చేసిన స్టడీని 56 చెరువుల్లో వాళ్ళు మాకు ప్రజెంటేషన్ ఇచ్చారు. నేను వెళ్ళినప్పుడు కూడా ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు, ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా నాకు ఇచ్చారు. ఇస్తే దాన్ని నేను మీడియా అందరికి కూడా మేము ప్రజెంటేషన్ ఇచ్చాము. అంటే పబ్లిక్ తెలియాలి, అరే ఏంటి మనం అనుకున్నటువంటి క్వాలిటీ ఆఫ్ లైఫ్, ఇదిగోండి చూడండి ఈ చెరువులు ఇట్లా ఆక్రమించుకుపోతే కనుక రేపు దానివల్ల వచ్చేది ఏంటి, చెరువులు ఎందుకు కట్టారండి అసలు, ఎవరైనా కానీ రాజులు కానీ లేకపోతే నిజాములు కానీ గొలుసు చెరువులు ఉన్నాయి, లేకపోతే అసలు చెరువులు కట్టేది ఎందుకు కడతారు? ఫస్ట్ ఫ్లడ్ని ఏమన్నా ఫ్లడ్ వస్తే కనుక వరద వస్తే దాన్ని ఆపడానికి కోసం అక్కడ చెరువు కడతారు, నెంబర్ వన్ ఫ్లడ్ కోసం. నెక్స్ట్ డ్రింకింగ్ వాటర్ అంటే తాగునీటి సమస్య కోసం కడతారు. నెక్స్ట్ మూడోది గ్రౌండ్ వాటర్ టేబుల్ కూడా, అంటే అప్పుడు బావులు పక్కన ఉన్నాయనుకోండి, దీని పక్కన బావులు, అప్పుడు పాతకాలంలో బావులు ఉంటాయి, ఇప్పుడు మనకు బోర్వెల్స్ ఉంటాయి, అది వస్తుంది. నెక్స్ట్ దాంతోపాటు ఇంకా ఫిషింగ్ లేకపోతే ఇంకా ఇతర రకరకాల రిక్రియేషనల్ యాక్టివిటీస్ చాలా వస్తాయి, ప్లస్ బయోడైవర్సిటీ ఇప్పుడు ఉన్న ఇష్యూస్లో కూడా చూస్తే కనుక మన ఎకలాజికల్ బ్యాలెన్స్ ఇవన్నీ కూడా వస్తుంటాయి. సో ఇప్పుడు ఎప్పుడైతే కనుక చెరువుని మనం మూసేసామో, కబ్జా చేసేసామో, కబ్జా చేసి అక్కడ చెరువే మాయమైపోయింది అనుకో, ఏమవుతుంది? నెంబర్ వన్ ఫ్లడ్ వాటర్ ఎక్కడ పోవాలి? వర్షం పడ్డ వర్షం పారుకుంటూ దానికి గ్రేడియంట్ అనేది ఒకటి ఉంటుంది, కాంటూర్స్ అనేది ఉంటాయి. కాంటూర్స్ అంటే హైట్స్ అనమాట అది. సో ఆ కాంటూర్లు బట్టి అది ఎక్కడికి పల్లం అంటారు కదా, నీరు ఎప్పుడైనా పల్లం వైపు ప్రవహిస్తుంది, అది ఖచ్చితంగా ఎక్కడ పల్లం వస్తుంది. ఆ చెరువులు అనేది తవ్వింది కూడా ఎక్కడంటే అక్కడ తవ్వలేదు కదా, ఈ నీరు ఎక్కడైతే వస్తుందో ప్రవహించి వచ్చే దగ్గర అక్కడ చెరువులు తవ్వారు పూర్వకాలంలో ఇంజనీర్స్ ఇదంతా కూడా, రాజులు కానీ వీళ్ళంతా. అంటే ఒక ఇంజనీరింగ్ మార్వెల్ అనమాట అదంతా. ఆ చెరువులో నుంచి మళ్ళీ నెక్స్ట్ ఒకవేళ చెరువు ఓవర్ఫ్లో అయింది అనుకోండి, దాన్ని వెంటనే ఏం చేస్తారు, ఒక అలుగులాగా పారి, అలుగు నుంచి పారి ఒక నాలా ద్వారా అంటే ఒక వాగు ద్వారా నెక్స్ట్ దానికి కూడా కనెక్ట్ అవుతుంది అనమాట, నెక్స్ట్ చెరువు కూడా కనెక్ట్ అవుతుంది. అంటే మనకి చెరువు టు చెరువు లింక్ అనేది కూడా ఉంటుంది అనమాట. సో ఈ లింక్ అనేది లేదు, ఇప్పుడు లింక్ చెరువే లేదు, ఆ లింక్ లేదు. ఇక పారిన చెరువు నీళ్ళు ఎడగపోవాలి, అక్కడ అన్నీ మన కాలనీలు ఇళ్లలోకి వస్తాయి. చెరువులు వెళ్ళటానికి కనుక ప్రదేశం లేకపోతే అది వచ్చేసి మన ఇళ్ళలో ఉంటుంది నీరు. సో నీరు వచ్చేస్తుంది రోడ్ల మీద ఉంటాయి, ఎక్కడికంటే అక్కడ వస్తుంది. ప్లస్ డ్రింకింగ్ వాటర్ సోర్స్ ఎక్కడ ఉంది, డ్రింకింగ్ వాటర్ లేకుండా పోయింది మీకు. డ్రింకింగ్ వాటర్ గ్రౌండ్ వాటర్ టేబుల్లో మీకు మొత్తం టోటల్గా దెబ్బతింటుంది. అసలు గ్రౌండ్ వాటర్ మీకు బోర్లు వేస్తే ఎక్కడో 500 వెళ్తే తప్ప కానీ దొరకని పరిస్థితి లేవు. ఈ పరిస్థితులు ఎందుకు వచ్చాయంటే మనకి ఇవే అనమాట, మూల కారణాలు ఇవే అనమాట. సో వాటర్ క్రైసిస్ ఉంటుంది, ఫ్లడ్ వాటర్ మేనేజ్మెంట్ అనేది సీరియస్గా అదొక ఇష్యూ ఉంటుంది. దీంతోపాటు మొత్తం మనకు ఆ రోజు ట్రాఫిక్ అంతా మొత్తం చూస్తాం. నేను ట్రాఫిక్లో కూడా ఐ వాజ్ సిటీ ట్రాఫిక్ చీఫ్గా కూడా చేశాను, నేను డీసీపీగా చేశాను, జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ సమర్థవంతంగా చేశాను. దాదాపు 5 ట్రాఫిక్లో ఉన్నాను. ప్రతినిత్యం కూడా వర్షం పడితే కనుక మొత్తం గందరగోళం అయ్యేది ఎందుకు ఆ పరిస్థితి. మనకి దాదాపు 141 వాటర్ లాగింగ్ పాయింట్స్ ఉన్నాయి అన్నమాట. మనకు 185 చెరువులు ఉన్నాయి, ఏది జిహెచ్ఎంసీ పరిధిలో మొత్తం హెచ్ఎండిఏ దాకా. అంటే దాదాపుగా మీరు చూస్తే కనుక మన అవుటర్ రింగ్ రోడ్ దాకా చూస్తే కనుక మోర్ దెన్ 600 చెరువులు
ఉంటాయి అన్నమాట. సో ఇన్ని చెరువులు ఉన్నాయి, చెరువుల్లో మనం కాపాడుకోవటం అనేది సుప్రీంకోర్టు చాలా ఎన్నో సందర్భాల్లో గైడ్ లైన్స్ ఇచ్చింది. సో ఇప్పుడు మన కోసం మనం చేయట్లేదు, మన పిల్లల కోసం చేయాలి మనం. నెక్స్ట్ జనరేషన్, సో నెక్స్ట్ జనరేషన్ అనేది వాళ్ళని మనం ఇప్పుడైనా కానీ చేయకపోతే నెక్స్ట్ జనరేషన్ దెబ్బతింటారు, వాళ్ళకి ఏం ఉండదు ఆడ. సో ఎకలాజికల్ బ్యాలెన్స్ డిస్టర్బ్ అవుతుంది, ఉండటానికి నీరు ఉండదు, నెక్స్ట్ తర్వాత సిటీ లివబుల్గా ఉండదు అన్నమాట. ఇప్పుడు బెంగళూరు చూసాం మన, అంతే కదా, ఆ పెద్ద పెద్ద విల్లాలు కూడా ఉన్నాయి కూడా అన్ని మొత్తం నీళ్ళలోకి వచ్చేసినా మనం చూసాం. ఇది మన దగ్గర 2020లో మన దగ్గర డిసెంబర్లో నవంబర్లో ఆ టైంలో వరద చూసినప్పుడు పూర్తిగా పెద్ద ఎత్తున కూడా మనకి ఇది మొత్తం ఆక్రమించుకోవటం కూడా మనం చూసాం. ఇది మొత్తం వాటర్ అంతా వచ్చేసి ఫ్లడ్ అంతా వచ్చింది. అది సరే, ఆ ఫ్లడ్ కాదు, మామూలు వర్షాలు కూడా మనం అసలు ట్రాఫిక్ అంతా అస్తవ్యస్తం అయిపోయే పరిస్థితులు వస్తున్నాయి. ఎన్నిటి కారణాలు ఇదే కాదు, అసలు కబ్జాలు ఏంటండి ఫస్ట్, అసలు కబ్జాలు అనే దాన్ని నియంత్రించాలి. సో దానికి కారణాలు ఎవరు? అక్కడ లోకల్గా ఉన్నటువంటి రాజకీయ నాయకులు, లేకపోతే అక్కడ ఎవరన్నా ఉంటే బలమైనటువంటి అక్కడ లీడర్లు, లేకపోతే ఎవరు ఉంటారు అధికారులు, అక్కడ ఉండే అధికారులు ఉంటారు, వాళ్ళు కుమ్మక్క అవ్వటం. నెక్స్ట్ దాంతోపాటు అక్కడ వ్యాపారవేత్తలు ఉంటారు, ఎవరో రియల్ ఎస్టేటో లేకపోతే ఇంకెవరన్నా కానీ వ్యాపారంలో ఉండేవాళ్ళు. ఈ మూడు నెక్సెస్ అనమాట, పొలిటీషియను, ఒక బ్యూరోక్రాట్ అండ్ బిజినెస్. ఈ నెక్సెస్ తోటే మొత్తం అక్కడ ఈ పరిస్థితి తీసుకొస్తున్నారు. ఇప్పుడు ఒక దగ్గర నేను ప్లాట్ కొనుక్కోవాలంటే ఒక హార్డ్ అండ్ మనీ తోటి ఎక్కడ వీలవుతుంది? అసలు కొంటే కనుక వచ్చినప్పటి నుంచి ఎక్కడ ఉంటుందో తెలియదు, అది ఆ ప్లాట్ ఏముంటుందో రైటా రాగా తెలియదు. దాన్ని కాపాడుకునే పరిస్థితి వస్తుందన్నమాట. దాన్ని కాపాడుకోవాలంటే చాలా కష్టం. ఆ ప్లాట్ని కాపాడుకోవాలంటే మళ్ళీ ఎవడో వాడమే కనేసి ఉంటాడు, అక్కడ ఎవడో కనేసి దానికి ఏదో చిన్న పేపర్లో ఏదో సృష్టించి వాడు వచ్చి దాని మీద పెడుతుంటాడు. ఏంటి ఇది, మనం ఒక నాగరిక సమాజంలో ఉంటున్నాం లేకపోతే? సో ఇది ఇప్పటికన్నా మనం ప్రశ్నించేవాళ్ళు లేరు. చెక్ చేయాలంటే ఇట్లాంటి వ్యవస్థ అనేది చాలా అవసరం అన్నమాట. ఏ ముఖ్యమంత్రి వచ్చినా ఎవరికి లేని ప్రామినెంట్ పొజిషన్, ప్రాధాన్యత గల పోస్టు పార్టీలకు అతీతంగా మీకు ఎలా వస్తుంది సార్? నేను బహుశా అది అన్ని ప్రభుత్వాలు రాజకీయాలు పెద్ద ఏం చూడండి, అది కూడా రాజకీయాలు అంటే అది ఈరోజు ఈ పార్టీలో ఉంటారు ఇంకో పార్టీకి జంప్ అవ్వచ్చు, లేకపోతే ఈ ప్రభుత్వాలు మారుతుండొచ్చు, రకరకాలు ఉండొచ్చు. మనుషులు ఈరోజు ఇక్కడ ఈ పార్టీలో ఉన్నవాడు రేపు ఇంకో పార్టీని చెనిక్ కావచ్చు, ఇట్లా ఏదైనా ఉండొచ్చు. ఇష్యూ ఏంటనేది చూస్తాం, ఇష్యూ జెన్యునా కాదా. అంతేగాని జస్ట్ బికాస్ ఆమె ఎమ్మెల్యే చెప్పాడనో లేకపోతే ఇంకెవరో మంత్రి చెప్పారనో ఇష్యూని మారిపోదు అనమాట. రైట్ ఏంటి, రాంగ్ ఏంటి, రైట్ని మనం నిలబడాలి, రాంగ్ అనే దాన్ని మనం పక్కన పెట్టాలన్నమాట. పక్కన పెట్టి జస్ట్ బికాజ్ ఎవరో మనకి అక్కడ లోకల్గా ఇన్ఫ్లుయెన్స్ ఉన్నవాడు చెప్పాడని చెప్పేసి మనం మారిస్తే కనుక అక్కడ తప్పు చేస్తాం. నేను అది చేయను, డెఫినెట్గా నేను అక్కడ ఇష్యూ పెట్టి పోతాను. అందుకోసం ఏ ప్రభుత్వంలో అయినా కానీ కూడా, ఇప్పుడు పాత ఏది గత ప్రభుత్వంలో కూడా కేసీఆర్ గారు నన్ను డెఫినెట్గా ఇంపార్టెంట్ క్రిటికల్ పోస్టులు లైక్ నల్గొండకు కానీ వరంగల్ కానీ అన్నిటికీ కూడా నన్ను సిటీ ట్రాఫిక్లో కానీ వారు వెంటనే వారు అక్కడ ఎక్కడైతే పరిస్థితి కొంత క్రైసిస్ ఉంది లేకపోతే అక్కడ సరిగా లేదు అనుకున్నప్పుడు నన్ను వెంటనే పోస్ట్ చేయడం జరిగింది. అంతకుముందు కూడా అంటే మీరు చెప్పినట్టు ఏ ప్రభుత్వంలో అయినా కానీ కూడా మనం ఏంటంటే కొంత బెటర్గా చేస్తామనే భావన వాళ్ళకు ఉన్నప్పుడు న్యాచురల్గా వాళ్ళు అంటే వాళ్ళు కొంత సదభిప్రాయం అనేది ఉన్నట్టుగా నేను అలా అనుకుంటున్నాను. ఇప్పుడు వచ్చిన తర్వాత కూడా ఏది ఇప్పుడు ప్రభుత్వాలు అంతేగాని ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ ప్రభుత్వంకి అనుకూలంగా ఆ ప్రభుత్వానికి ఉండదు. సో న్యాచురల్గా రేపు ఇప్పుడు ఈ హైడ్రా అనే దాన్ని కానీ లేదా ఏదైనా కానీ కూడా ఇది కేవలం ఏదో ఒక పార్టీని చేస్తే కనుక మళ్ళీ ఇది మళ్ళీ మామూలుగా ఉంటుంది. అది అందరు చేసే పార్టీలకు అతీతంగా, ఇది అందరికీ అతీతంగా, అందుకోసం చేసినప్పుడు పార్టీలకు అతీతంగా చేయాలన్నమాట. చేసినప్పుడు దాంట్లో ఉండొచ్చు పాత ఏది సపోజ్ బీఆర్ఎస్ పార్టీలో ఉండేవాడు ఉండొచ్చు, ఇప్పుడు కాంగ్రెస్కి మారి ఉండొచ్చు, లేదా కాంగ్రెస్ ఉండొచ్చు, బీజేపీ వాడు ఉండొచ్చు, ఎంఐఎం వాడు ఉండొచ్చు, ఇంకేదన్నా పార్టీ వాడు కూడా ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. పార్టీలు కాదు అక్కడ, వ్యక్తి ఏం చేస్తున్నాడు. ఎందుకంటే వీళ్ళు వెంటనే ఏం చేస్తారు, గవర్నమెంట్లు మారినప్పుడు కూడా మార్చేస్తారు. మార్చేసి ఇప్పుడు ఒక రౌడీ షీటర్ ఉన్నాడు అనుకోండి, ఒక సిటీలో ఒక ఊర్లో అతను రౌడీ షీటర్ ఉంటాడు, అతను మనడదాకా ఓ పార్టీకి ఇదిగో ఉంటాడు. ఎప్పుడైతే గవర్నమెంట్ మారిందో అతను వెంటనే రౌడీ షీటర్ మార్చేసి పార్టీ వేరే ఇంకో మారిన ఎమ్మెల్యేతో తిరుగుతుంటాడు, లేకపోతే పక్కన ఎవరో ఇంకెవరితో తిరుగుతుంటాడు. ప్రొటెక్షన్ కావాలి అతనికి, బేసికల్గా ప్రొటెక్షన్ కావాలంటే కనుక సిస్టమ్ ఏ విధంగా ఉంటుంది, కొంత ఇలాంటట్టు ఉంటుంది అన్నమాట. సో అలాంటి చేసేది అనేది నేను కూడా అంటే ఆ అభిప్రాయం లేదు కాబట్టి ప్రభుత్వానికి నన్ను తెచ్చి ఈ పోస్టులో వేశారని నేను అనుకుంటున్నాను.